वेलकम बैक टू मही मासास। One, two, three, come on! लॉकडाउन लो लाइफ जिंगाला पार्ट 4 की वेल्ले मुंदु फर्स्ट पार्ट 3 लो एं చెప్పుకున్నాం చెప్పుకుందాం కరోనా కి విరుగుడికి ఒక షాయం చేశాం కదా పర్సనల్ గా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ట్రై చేశారని విన్నాను సో ఐ యామ్ సో హ్యాపీ ఫర్ దట్ అండ్ టుడే నేను నిన్న వీడియోకి నేను కంటిన్యూషన్గా ప్రివెన్షన్స్ కింద ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి మామూలుగా నన్నంటే ఆయుర్వేదం ప్రకారం చెప్పాను స్పైసెస్తో ఈరోజు నేను సైంటిఫిక్గా ఎలాంటి ట్యాబ్లెట్స్ తీసుకోవాలి ఇమ్యూనిటీ పెరగడానికి ఏం చేయాలి అలా చెప్పబోతున్నా ఫస్ట్ మనం కొన్ని సంవత్సరాల నుంచి ఎలాంటి ఐడియాస్ మనల్ని కట్టుబడేస్తున్నాయో ఎంతలా మనం స్ట్రగుల్ చేసామో వాటి గురించి చెప్పుకుందాం ఫస్ట్ 1720లో మనకి ప్లేగ్ వైరస్ అనేది వచ్చింది ప్లేగ్ వ్యాధి అనేది వచ్చింది అది బ్లాక్ డెత్ అని కూడా అంటాము కొన్ని లక్షల మంది చనిపోయారని విన్నాము వాటి వల్ల మళ్ళీ మనకి 1820లో కలరా వచ్చింది 1920లో స్పానిష్ ఫ్లూ అలాగే ఇప్పుడు 2020లో కరోనా వైరస్ వచ్చింది కరోనా వైరస్ లాగే ప్లేగ్ వ్యాధిలో కూడా ఇంకా మాస్క్ వేసుకొని సామాజిక దూరం పాటిస్తూ పరిశుభ్రంగా అది కూడా ప్లేగ్ వ్యాధి కూడా కరోనా వైరస్ లాగే జరిగింది చాలామంది చనిపోయారు అన్నిటికీ కూడా ఇప్పుడు 2020 కరోనా వైరస్లో కూడా చాలామంది చనిపోతున్నారు అసలు మొత్తానికి చెప్పాలంటే కరోనా వైరస్కి నిజమైన మందు అనేది మనోధైర్యం మాత్రమే వచ్చినా సరే భయపడాల్సిన అవసరం లేదు ముందు మా ధైర్యంగా ఉంటే దాన్ని సగం జయించినట్టు కరోనా వైరస్ని అలాగే మనం ఇమ్యూనిటీ పెంచుకోవడానికి స్నాక్స్ బదులు సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోండి మనకు చాలా ఇమ్యూనిటీ పెరుగుతుంది వాటి వల్ల అంటే పుల్లగా ఉండేవి కమలాకాయ లేకపోతే బత్తాయి ఆ బత్తాయికాయ లెమన్ జ్యూస్ రోజు తీసుకోవడం సాల్ట్ వాటర్ అలాగా ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలన్నీ మీరు తీసుకోవాలి మీకు ఒకవేళ డ్రై కఫ్ కానీ కోల్డ్ కానీ ఫీవర్ కానీ అలాంటి సిమ్టమ్స్ అని కనబడితే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ డాక్టర్స్ కన్నా డాక్టర్స్ కన్నా ఎవరికైనా సరే కన్సల్ట్ చేయండి ఫస్ట్ వాళ్ళకి చెప్పి వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ ఖచ్చితంగా పాటించండి వాళ్ళు చెప్పిన ఆహార పదార్థాలు తిని ఇమ్యూనిటీని పెంచుకోండి మా ఇంట్లో ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం మేమేం వాడుతున్నాం అనేది ఈరోజు మీకు వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఎప్పుడు కరోనా గురించి చెప్తున్నాను అనుకోకండి నిన్నటి వీడియోకి ఈరోజు కొంచెం కంటిన్యూటీ అంటే ఈ మెడిసిన్స్ వాడితే కొంచెం ఇమ్యూనిటీ పెరుగుతుందని మీకు ఉపయోగపడుతుందని అనుకుని నేను చెప్తున్నాను మా ఇంట్లో గత కొన్ని రోజులుగా ఈ మెడిసిన్స్ వాడుతున్నాము ఆ మెడిసిన్స్ ఏంటో మీకు చూపిస్తాను అలాగే ఒక 2 హెల్త్ డ్రింక్స్ కూడా చూపిస్తాను ఆ 2 హెల్త్ డ్రింక్స్లో ఒక హెల్త్ డ్రింక్ అనేది రాగిజావ రెండోది పసుపుపాలు ఫస్ట్ రాగిజావకి వస్తే నేను చిన్నప్పుడు ఎయిట్ మంత్స్ ఉన్నప్పటి నుంచే మా మమ్మీ నాకు పట్టించేసేది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు చేస్తారు అది చాలా మంచిది మనకి అలాగే ఇమ్యూనిటీని పెంచుతుంది ఇంకోటి వచ్చేసి పసుపుపాలు వర్షాకాలంలో మా మమ్మీ ఎప్పుడు అదే ఇస్తుంది కాంప్లెంట్ బూస్ట్ అవన్నీ కూడా ఆపేసి ఎప్పుడు వర్షాకాలం వచ్చిందంటే పసుపుపాలు మాత్రమే ఇస్తుంది మా మమ్మీ అది రోజు మాకు రాగిజావ పసుపుపాలు ఈ రెండు లేకుండా రోజు గడిచేది కాదు మాకు అవి లైఫ్ లాంగ్ మీకు పనికొస్తాయి ఖచ్చితంగా వాడండి ఇప్పుడు నేను అవి ఎలా చేయాలో ఒక స్మాల్ వీడియో మీకు చేసి చూపిస్తాను ఓకే ఫస్ట్ నేను మెడిసిన్స్ గురించి చెప్తాను అసలు కరోనా ఎందుకు వస్తుందండి ఇమ్యూనిటీ లేక అసలు ఇమ్యూనిటీ ఎక్కడ ఉంటుంది మంచి ఆహారంలో ఉంటుంది మనం తీసుకునే ఆహారంలో ఉంటుంది మనం ఎక్కడ ఎప్పుడైతే మంచి ఆహారం తీసుకున్నామో అప్పుడు మనకి ఇమ్యూనిటీ బిల్డప్ అవుతుంది మంచి ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం మెడిటేషన్ చేయడం అలాంటివన్నీ చేస్తే మనకి ఇమ్యూనిటీ అనేది బిల్డప్ అవుతుంది ఈ జింకో ట్యాబ్లెట్స్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ విటమిన్ సి ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఆల్టర్నేటివ్స్ మాత్రమే ఇవన్నీ కేవలం మీకు జాగ్రత్త కోసం చెప్తున్నాను ఆహారం తీసుకోండి ముందు మంచి ఆహారం తీసుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం మన హెల్త్ బాగుంటే అంతకన్నా ఇంకేమీ లేదు అసలు ఇవన్నీ మా ఫ్యామిలీలో ఎందుకు వాడుతున్నాం అంటే మీరే చూస్తున్నారు కదండి ఏపీలో రోజుకి 1500 కేసులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఏపీలో ఆల్రెడీ 25,000 కేసులు పెరిగిపోయినాయని చెప్తున్నారు ఇంకా ప్రపంచం మొత్తంగా 1,22,00,000 మందికి పైగా కేసులు వచ్చేసింది కాబట్టి ప్రివెన్షన్ కోసం మీకు ఇవన్నీ చెప్తున్నాను ఫస్ట్ మనం మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ దీనిపై జింకో విట్ చూడండి ఇక్కడ కనబడుతుంది కదా ఇది వేసుకుంటే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఇది కొంచెం బలం రావడానికి 2 లెమన్ సి అని ఉంది కదా ఇది విటమిన్ సి ట్యాబ్లెట్ పిల్లలకి కూడా వేసేయచ్చు చెప్పలు ఇస్తూ ఉంటారు చాలా మంచిది ఇది కూడా లెమన్ సి మేము రోజు చెప్పలు ఇస్తాము రోజు అందరం వేసుకొని ఇది విటమిన్ సి ట్యాబ్లెట్ ఇది డి విటమిన్ ట్యాబ్లెట్ విటమిన్ డి 3 ట్యాబ్లెట్ చూడండి ఇక్కడ విటమిన్ డి ట్యాబ్లెట్ ఇది
వేసుకోవచ్చు మంచిది. ఇది బి కాంప్లెక్స్ టాబ్లెట్. ఇది బలానికి బలానికి వచ్చినప్పుడు వేసుకోవచ్చు. ఇది పారాసిటమాల్ టాబ్లెట్, అందరికి తెలుసు ఆల్మోస్ట్. ఇది జ్వరం వచ్చినప్పుడు వేసేసుకోవచ్చు. ఇది పారాసిటమాల్ టాబ్లెట్. జాగ్రత్తగా ఉండండి, ఇవన్నీ వేసుకుని జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనం హెల్త్ డ్రింక్స్ తయారు చేయబోతున్నాం. ఏం చెప్పాను, నేను చెప్పాను కదా, ఒకటి రాగిజావ, రెండు పసుపుపాలు. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళి చేద్దామా అది. ఓకే గాయస్, అయితే రోజు రాగిజావ మేము దీంట్లోనే కాస్తాము. ఐదుగురికి అయితే సరిపోతుంది ఇది, ఖచ్చితంగా ఐదుగురు ఖచ్చితంగా సరిపోతుంది. మా మమ్మీ రోజు దీంట్లోనే కాస్తుంది, పొయ్యి మీద దగ్గర పెడతాను. అయితే ఇదిగోండి, ఇప్పుడు రెండు చెంబులు దీంతో, రెండు చెంబులు దాంట్లో నీళ్ళు పోస్తున్నా. ఫస్ట్ ఇంకో చెంబు పోస్తున్నా. కరెక్ట్గా రెండు చెంబులు పోయాలి ఐదుగురికి అయితే. ఎక్కువ మందినో తక్కువ మందినో చూసుకొని పోయండి, నేను చేసిన బంధాన్ని బట్టి. ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించి అది మరిగేలోగా మనం రాగిపిండిని కలుపుకుందాం వాటర్లో. ఓకేనా? ఇదేనండి రాగిపిండి అంటే, మేము 2 కిలోలు కొనేస్తాము నెలకి సరిపడా. ఇప్పుడు ఈ రాగిపిండిని నీళ్ళలో వేసుకొని చేసుకుందాం. దీంట్లో పెడతాము రాగిపిండి. ఇప్పుడు మా ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 5 స్పూన్స్ వేస్తున్నాను. ఎన్ని మెంబర్స్ ఉంటారో వాళ్ళు సరిపడా వేసుకోండి. మనం ఇప్పుడు వాటర్ పోసుకుందాం. చూడండి గాయస్, ఇలా వాటరీగా చేసుకోవాలి. ముద్దలు ముద్దలుగా చేయొద్దు, వాటరీగా చేయండి. ఇది కొంచెం చూడండి మరుగుతుంది కదా. ఇప్పుడు దీన్ని రాగిజావ దాంట్లో పోసేద్దాం. మొత్తం పోసేయండి. ఓకే గాయస్, హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని కలుపుతుండండి. పొంగు వచ్చేసిన తర్వాత కట్టేయాలి. ఓకేనా? అది మనం పెంగొచ్చి పొంగు వచ్చేస్తాం చూడండి. ఓవర్. ఓకే, ఇప్పుడు రాయిజా రెడీ అయిపోయింది కదా. నేను రెండు విధాలుగా చూపిస్తాను మీకు, ఒకటి మజ్జిగతో ఒకటి పాలతో చూపిస్తాను. ఎందుకంటే నాకు మజ్జిగ అంత ఇష్టం ఉండదండి, అందుకని మా ఇంట్లో వాళ్ళందరూ మజ్జిగతో తాగుతారు, నేను ఒక్కదాన్ని పాలతో తాగుతాను. ఇప్పుడు నేను ఈ రెండు ఇచ్చిన ఈ రెండిట్లో వేడిగా రాగిజా పోసేస్తాను. దీంట్లో కూడా సగం పోసుకుందాం. ఇప్పుడు రెండిట్లో ఒక దాంట్లో మజ్జిగ వేస్తున్నాను. ఓకే గైస్, ఇంకా దాంట్లో పాలు వేస్తున్నాను. కొంతమంది మజ్జిగ నచ్చిపోయిన వాళ్ళు పాలతో తాగొచ్చు, బాగుంటుంది. పాలతో తాగాలనుకునే వాళ్ళకి ఒక గ్లాస్, ఒకరికైతే 2 స్పూన్స్ వేయండి. ఇంకా మజ్జిగ తాగాలనుకునే వాళ్ళకి, ఆల్మోస్ట్ ఎక్కువగా అందరు మజ్జిగనే తాగుతారు, మజ్జిగ అంటే నచ్చిన వాళ్ళకి పాలతో వేసుకోవచ్చు. చిటికేయించాలి ఉప్పు. ఇప్పుడు 2 స్పూన్స్ వేసుకొని రెండిట్లోనూ మనం కలుపుకోవాలి. మీకు మజ్జిగతో నచ్చితే మజ్జిగతో, లేకపోతే పాలతో నచ్చితే పాలతో, ఏదైనా సరే కలుపుకోవచ్చు. నౌ యువర్ హెల్త్ డ్రింక్ ఇస్ రెడీ. నెక్స్ట్ మనం పసుపాలు చేద్దామా? ఓకే, ఇప్పుడు ఇంట్లో ట్రై చేయండి. సో గైస్, ఇప్పుడు మనం సెకండ్ హెల్త్ డ్రింక్కి వెళ్దాం.
ఫస్ట్ మనం పాలు పాలుని సిమ్లో పెట్టుకొని మరగనివ్వాలి. ఇదిగోండి గైస్, ఫస్ట్ మిరియాల పొడి. మా అమ్మ ఎప్పుడు ఇలాగ చేసి ఉంచుతుంది పొడితో. దాన్ని మా అన్నయ్యకి నేను మాత్రమే రెండు గ్లాసులు మాత్రమే తయారు చేసుకునే చేస్తున్నాను. హాఫ్ స్పూన్ కన్నా ఎక్కువేయండి. నెక్స్ట్ బెల్లం కూడా మేము రోజు కోరేసి ఉంచుతాము. ఇదిగోండి గైస్, దీన్ని ఒక స్పూన్ వేయండి. ఓకే గైస్, నెక్స్ట్ మనం పసుపు తీసుకుందాం. ఒక స్పూన్ వేయండి. వేసేసి మరగనివ్వండి. ఓకే, ఇదిగోండి గైస్, బెల్లం కరిగేంత వరకు మరగనివ్వాలి. అప్పటి వరకు తిప్పుతూ మరగనివ్వాలి. అయిపోయిన తర్వాత, కరిగిపోయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా గైస్, మరుగుతుంది కదా. కాబట్టి దీన్ని ఇప్పుడు నేను గ్లాసుల్లోకి పోసేసుకుంటాను స్టవ్ ఆఫ్ చేసేసి. ఓకే, తీసుకుందామా గ్లాసుల్లోకి. బాగా మరుగుతుంది కదా, గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి, మంచిది. ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. నవ్య సెకండ్ హెల్త్ డ్రింక్ ఇస్ రెడీ. సో గాయస్, చూసారు కదా, టూ హెల్త్ డ్రింక్స్ చెప్పాను, ఇంకా మెడిసిన్స్ చెప్పాను. ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. కాబట్టి ఆరోగ్య సూత్రాలు పాటించండి, మంచి ఆహారం మాత్రమే తీసుకోండి, రోజు వ్యాయామం చేయండి. ఇలా పాటిస్తూ నేను చెప్పినవి కూడా మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. కాబట్టి ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారు అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ నా వీడియో కానీ మీకు ఉపయోగపడితే, నా వీడియో కానీ ఒకవేళ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, కొత్త వాళ్ళకి షేర్ చేయండి, యంగ్ స్టార్స్ని ఎంకరేజ్ చేయండి. బాయ్ బాయ్.